అందరికీ నమస్తే, నా పేరు రమేష్. మాది రాయవలస విలేజ్, బల్లిపట్టు మండలం, విజయనగరం జిల్లా మాది. యాక్చువల్గా మనం ఈ గో వైరస్ మందు యూజ్ చేసాం. మనం ఇంతకుముందు అయితే తోట మరీ దారుణంగా ఉండేది. అంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి ఈ గో వైరస్ మందుని మనం అంటే తెప్పించి యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. చూపిస్తానండి. ఈ ప్లాంట్ చూసారా, పూత ఇది. ఇంతకుముందు అయితే పూర్తిగా అసలు పూత లేదు. ఇది యూజ్ చేసిన తర్వాత పూత రావడం అనేది జరిగింది అనమాట మనకి. ఇది కూడా అన్ని ఇదే కాదు, ప్రతి దానికి కూడా పూత అనేది అసలు లేదనమాట. ఇప్పుడు పూత బాగా వచ్చింది. కాయలు కూడా మంచి అంటే సైజు పెరుగుతున్నాయి అనమాట. రెండు కాయలు కూడా అక్కడక్కడ రావడం జరిగింది. ఎక్కువ ప్రతిదానికి పూత అనేది ఇప్పుడు వస్తుంది అనమాట. ఇంతకుముందు అసలు పూత వచ్చేది కాదు. ఫస్ట్ మనం ఇది గో వైరస్ అనేది యూజ్ చేయాలి. సెకండ్ వచ్చేసి మార్వల్ అనేసి ఇది యూజ్ చేయాలన్నమాట. థర్డ్ వచ్చేసి క్రాప్ మ్యాజిక్ అనేది ఉంటుంది. ఈ మూడు యూజ్ చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. ఒక్కొక్క దానికి పనిచేస్తుంది బాగా. ఇప్పుడు ఏంటంటే ప్రతిది కూడా పూత రావడం అనేది జరుగుతుంది, ప్రతి మొక్క కూడా. అప్పుడు అసలు పూత వచ్చేది కాదు. నెక్స్ట్ ఇవి కూడా బాగా ఎర్రగుండే ఆకులు అనేవి. ఇంకా ప్రతిదానికి కూడా పూత రావడం జరిగింది. ఇప్పుడు ప్రతి ప్లాంట్ కూడా పూత రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అన్నీ చేంజ్ అయ్యాయి, ప్రతి ఆకు కూడా. అప్పుడు ఆకులు ఎర్రగుండేసి చాలా. ఇది స్ప్రే చేసి రీసెంట్లీ స్ప్రే చేసాం కాబట్టి ఇంకా మారుతుంది అనమాట. ఆకులు మారుతుంది. రీసెంట్లీ స్ప్రే చేసాం కదా, ఇప్పుడు ఇంకా అలా మారుతుంది అనమాట. పూత చూసారు, ఇప్పుడు ఇది ఎలా వస్తుందా. ఇంతకుముందు అయితే అసలు పూత ఉండేది కాదు, ఇప్పుడు చాలా ఎక్కువ వస్తుంది పూత. ఇంతకుముందు చూడండి, కాయలు అసలు పూత అసలు ఉండేది కాదు, కాయలు కూడా అసలు ఉండేవి కాదనమాట. ఇది స్ప్రే చేసుకున్న తర్వాత మంచిగా క్రాప్ అనేది వస్తుంది. వీడు ఆపరా చూసారు, ఇప్పుడు ఇది ప్రతిదాని కూడా టూ కాయలు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇట్లా, ఇది కూడా ఇలా టూ వస్తున్నాయి కాయలన్నీ కూడా. ఇంతకుముందు అయితే అసలు అట్లా ఫ్లవరింగ్గా ఉండేది కాదు. ఇదైతే ఈ మొక్క అయితే పూర్తిగా చచ్చిపోద్దామనుకున్నా. అలాంటిది ఇది బాగా రికవర్ అయింది మొక్క కూడా.